హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బ్రేక్ డ్యాన్స్లు, అదిరిపోయే ఫైట్లు, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఆయన సొంతం. అందుకే ఆయన సినీ అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సుప్రీం హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకొని మెగాస్టార్గా ఇండస్ట్రీ సింహాసనంపై టీవీగా కూర్చున్నారు. చిరంజీవి హీరోయిజానికి భయపడని విలన్స్ అంటూ లేరు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చంపేస్తానని చిరంజీవి వార్నింగ్ ఇచ్చారట. అది కూడా విలన్కే. విలన్ క్యారెక్టర్స్తో రాణించిన నాజర్ను ఒకసారి చిరంజీవి చంపేస్తానని భయపెట్టారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. చిరంజీవి తాను కలిసి చెన్నైలోని ఒకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సు నేర్చుకున్నామని నాజర్ వెల్లడించారు. ఫిల్మ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో నేను చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే చెంగల్పట్టు నుంచి వచ్చేవాడిని. టైంకు రావాలంటే ఉదయం 6 గంటలకే అక్కడి నుంచి బయలుదేరేవాడిని. ఆ సమయంలో కేవలం అన్నం మాత్రం వండుకొని తెచ్చుకునేవాడిని. అప్పుడు చిరంజీవి ఇతర తెలుగు స్నేహితులు ఆంధ్ర మెస్ నుంచి తెచ్చుకొని తినేవాళ్ళు. ఓసారి నేను అన్నం మాత్రమే తెచ్చుకోవడాన్ని చిరంజీవి గమనించి, మీ అమ్మగారిని అంత పొద్దున్నే వంట చేయమని ఇబ్బంది పెడితే చంపేస్తాను, రేపటి నుంచి మాతోనే కలిసి భోజనం చేయాలని అన్నారు. అప్పటి నుంచి వారితోనే కలిసి తినేవాడిని. ఆ విషయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేనని నాజర్ అన్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.